న్యూస్ కు భారా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీతో యశోదా ఆసుపత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించారు ఇటీవల కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయగా వైద్యుల నుంచి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని రేవంత్ భరోసా ఇచ్చారు శాసనసభలో ప్రజా సమస్యలపై గళమెత్తడమే కాకుండా కేసీఆర్ అనుభవం తమ ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆరు గ్యారంటీల్ని వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు తొలిసారి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లారు జిల్లా సరిహద్దు నాయకన్గూడెం వద్ద కాంగ్రెస్ శ్రేణులు అమాత్యలకు ఘన స్వాగతం పలికారు కూసుమంచి వద్ద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు గ్యారంటీలకు వారంటీ లేదన్న పెద్దలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని మంత్రులు ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శల్ని కొట్టిపారేశారు సీతారామ నుంచి గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు మంత్రులు హామీ ఇచ్చారు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణ పటిష్టానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు సచివాలయంలో కేటాయించిన కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వచన మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు తొలి రోజు తొమ్మిది దస్తాలపై సంతకాలు చేసినట్టు మంత్రి తెలిపారు తెలంగాణ పద్నాలుగు రహదారుల్ని జాతీయ రహదారి హోదాకు పెంచాలని కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి కోరతామన్నారు రీజనల్ రింగ్ రోడ్ ను సౌత్ నేషనల్ హైవేగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు తెలంగాణ శాసనమండలి భవనాన్ని కూల్చి కొత్త భవనం నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు తుపాను ప్రభావంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆదుకోవాలని ప్రధాని మోదీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు తుపాను కారణంగా ఇరవై రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు ఏపీలోని పదిహేను జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపిందన్న ఆయన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు పది కోట్ల రూపాయల వరకు పంట నష్టం జరిగి ఉండొచ్చని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు పలుచోట్ల పశువులు చనిపోయాయని దాదాపు ఏడు వందల డెబ్బై కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు తాగునీరు నీటిపారుదల విద్యుత్ కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగిందన్నారు వ్యవసాయంతో పాటు ఆకువా రంగం కూడా నష్టపోయిందని తెలిపారు తుపాను వల్ల పంట నష్టపోయి ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పడవలు వలలకు నష్టం జరిగి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు తుపాను తమిళనాడుపై కూడా ప్రభావం చూపిందన్న చంద్రబాబు తీవ్రత నష్టం దృష్ట్యా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని లేఖలో పేర్కొన్నారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మరో మూడు నెలల్లో అధికారంలోకి వస్తుందని రాగానే రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రెండు వందల పద్దెనిమిదవ రోజు యువగళం యాత్రను లోకేష్ కొనసాగిస్తున్నారు కృష్ణాపురం రోడ్డు కూడలి వద్ద తుపానుకు నీట మునిగిన పొలాన్ని పరిశీలించారు మహిళా కూలీలతో మాట్లాడి కష్టాలు తెలుసుకున్న లోకేష్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా శక్తి ద్వారా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఒంటిమామిడి మామిడి తొండంగిలో మత్స్యకారులు యువనేతను కలిసి సమస్యలు చెప్పుకున్నారు తర్వాత కాకినాడ సెజ్ బాధిత రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం వస్తుందన్న లోకేష్ పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి స్థానికులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామన్నారు మరోవైపు లోకే శివగళం పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తయిన వేళ ఆయనకు సంఘీభావంగా గుంటూరులో మూడు వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు అవినీతికి పాల్పడ్డానంటూ వైకాపా మాజీ మంత్రి ఒప్పుకున్నందుకు ఆయన నిజాయితీని అభినందించాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి కూడా ఎంత అవినీతికి పాల్పడ్డారో చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు శ్రీకాకుళంలో జనసేన పార్టీ సమావేశంలో పాల్గొన్న నాదిండ్ల మనోహర్ పశు సంవర్ధక శాఖలో వేల కోట్ల అవినీతి జరుగుతోందని తెలిపారు వైకాపాది పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని ఆయన దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్లో సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు సకాలంలో వేతనాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు విజయవాడ జింఖానా మైదానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మహాసభ నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ సభలో పాల్గొన్న ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాతికేళ్ల క్రితం చేరిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎంత వేతనం ఉందో ఇప్పుడు చేరిన వారికి అంతే ఉందని తెలిపారు ప్రతి ఏటా ఇంక్రిమెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నేత విష్ణుదేవసాయ్ ఎంపికయ్యారు లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో యాబై నాలుగు మంది ఎమ్మెల్యేలు తమ నేతగా విష్ణుదేవ్ని ఎన్నుకున్నారు ఈ భేటీకి పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్ ముండా సర్బానంద సోనోవాల్ భాజపా ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ హాజరయ్యారు గతంలో భాజపా ఛత్తీస్గఢ్ అధ్యకుడుగా పనిచేసిన విష్ణుదేవసాయ్ ప్రధాని మోదీ తొలి కేబినెట్ లో కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించారు మరోవైపు మధ్యప్రదేశ్ తదుపరి సీఎం ఎవరనేది సోమవారం తేలనుంది నూతనంగా ఎన్నికైన నూట అరవై మూడు మంది భాజపా ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమై కేంద్ర పరిశీలకుల సమక్షంలో భాజపా శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు ఈ భేటీకి హర్యానా సీఎం లాల్ ఖట్టర్ భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ మధ్యప్రదేశ్ భాజపా అధ్యక్షుడు వీడి శర్మ పరిశీలకులుగా కానున్నారు వాస్తవానికి శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు ఇవాళే భాజపా ఎమ్మెల్యేలు సమావేశం కావాల్సి ఉండగా పరిశీలకుల బిజీ షెడ్యూల్ కారణంగా ఈ భేటీ సోమవారానికి వాయిదా పడింది శివరాజ్ సింగ్ చౌహాన్ కాకుండా మరో ఓబీసీ నేతను భాజపా అధిష్టానం సీఎం అభ్యర్థిగా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్తూ ఉండడంతో విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు హైదరాబాద్ లో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన సదస్సులో కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సదస్సులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు కర్ణాటక అసోం మేఘాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు త్వరలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహిస్తామని పర్యాటక రంగం అభివృద్దితో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు రాజమహేంద్రవరం నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు రాజమహేంద్రవరం విమానాశ్రయ నూతన టెర్మినల్ విస్తరణ పనులు ఆయన శంకుస్థాపన చేశారు మూడు వందల నలభై ఏడు పాయింట్ ఒకటఐదు కోట్ల రూపాయలతో నూతన టెర్మినల్ భవనం అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను ప్రకటించారని ఆ పార్టీ షాజహాన్పూర్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్వీర్ సింగ్ వెల్లడించారు ఉత్తరప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను మాయావతి ఆనంద్ కు అప్పగించినట్లు తెలిపారు లక్నౌలో జరిగిన పార్టీ సమావేశంలో మాయావతి విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నారు లోక్ లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ఆకాష్ ఆనంద్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పార్టీలో మాయావతి తర్వాత అధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు వారసత్వ రాజకీయాల పట్ల ఎప్పుడూ విమర్శలు గుప్పించే మాయావతి రెండు పంతొమ్మిదిలో తన తమ్ముడు ఆనంద్ కుమార్ ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు తాజాగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తన వారసుడిగా ప్రకటించారు